మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు. మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి. ఈ శాసనసభ సమావేశాలల్లో మీ అయ్యని రమ్మను, మేమేం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు? మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిరా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటావా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మైలు కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలని? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయన అడగనికి? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ, వీళ్ళందరూ బయలుదేరిండ్రు మనతో కొట్లాడతారండి. ఏందా కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరేం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది, మొత్తం కుప్పగులుతుంది, మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికెనా? అందరం కలిసి పోయినాం కదా శాతం అయితే అల్లో చేదు ఉండే. ఏమైందో మేడిగడ్డల చూపించటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుడు. రిపేర్ చేయడానికి అది వంకి రావాలి కదా, అదేమన్నా అక్కడ కొత్తదో అక్కడ రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా? మిగతాది కూడా కుంగిపోతుందా? మొత్తం గూలగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో కుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టినోళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా, సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం పలిగిపోయి దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి, తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్ళు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుడు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలిగి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము, ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40 50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50 60 ఏళ్ళైనా కట్టాడు మట్టి కూడా పక్కకోలే. నీ ముఖానికి సన్నాసి, 100 కోట్లు పెట్టి కట్టినావు, ఏమైంది 100 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర అయితే గట్టేస్తావు, నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కాపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్లా కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుకుంటాయన, నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, దూలని లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైకిస్తేనేమో చెప్పడు. మయ్యన్నే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చాను, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయని. మాట్లాడేది ఉండి ఏం చేసిర్రో మీరు ఇవాళ? అందుకే మిత్రులారా, 10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి MMTS రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసుడు. మనకు మెట్రో రైలు రాలే, మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న, మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి.
పదేళ్ళు అయింది ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన అన్న చేసిండా. ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకట్లేదు, ఊర్లలో మనుషులు బతకట్లేదు. కనీసం కదా అని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల. ఇవాళ ఏదన్నా చూడండి, మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచిరేవుల పుప్పాలగూడ నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది, మరి మేడ్చల్ దిక్కు 10 కోట్ల కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతనేమో మనూర్లో పోస్తారంట, హైటెక్ సిటీ ఏమో కోకపెట్ల కడతారంట. మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందే? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా? హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల అభివృద్ధి రావద్దా? ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా అవుటర్ రింగ్ రోడ్ కట్టింది, హైటెక్ సిటీ తెచ్చింది, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది. జీనోమ్ వ్యాలీ ఇడ మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో, మా వేణి ఇన్నే ఉన్నట్టున్నాడు సర్పంచ్. ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జలాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే, మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయంటుండు, 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికే చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాల నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా? నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను జీల్చినావు, ఎన్సీపీని జీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి.